హైదరాబాద్ లో వాతావరణం చల్లబడింది ఒక్కసారిగా ఈదురుగాలు భారీ వర్షం కురవడంతో ప్రధాన రహదారులపై చెట్లు విరిగిపడ్డాయి పలు చోట్ల హోర్డింగ్లు నేలకొలాయి విద్యుత్ స్తంభాలు ఒరిగిపోవడంతో కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది పలు ప్రాంతాల్లో సెంటీమీటర్ నుంచి 2 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంగా తెలంగాణ వ్యాప్తంగా వర్షం కురిసినట్టుగా కూడా తెలుస్తుంది ఇటు హైదరాబాద్ తో పాటు వివిధ జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు కురిసింది ప్రస్తానికి హైదరాబాద్ లో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యి ముఖ్యంగా ఈదురుగాలులకు చాలా చోట్ల చెట్లైతే విరిగిపడ్డాయి మనం ఇప్పుడు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 60 లో ఉన్నాం ఇక్కడ చూడొచ్చు ఇక్కడైతే పోల్ విరిగిపోయింది ఒక వైపు మొత్తం కూడా పూర్తిగా వంగిపోయింది ఆ వంగిపోయిన దృశ్యాలను ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు మనం దాదాపు ఇంకా సేపైతే ఆ పోల్ ఇక్కడ కింద పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆ పోల్ కు సంబంధించి చాలా వెయిట్ మొత్తం కూడా ఆ పోల్ మీద చాలా వెయిట్ పడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఆ దృశ్యాలను కూడా చూడొచ్చు మరోవైపు హైదరాబాద్ తో పాటు ఇటు వివిధ జిల్లాల్లో కూడా భారీ వర్షం అయితే కురిసింది హైదరాబాద్ లో ఇటు జూబ్లీ హిల్స్ బంజరా హిల్స్ మాదాపూర్ తో పాటు సికింద్రాబాద్ మెహదీపట్నం దిల్సుఖ్ నగర్ లో కూడా వర్షం కురిసింది చాలా చోట్ల నాలాలు అయితే పొంగి పొర్లాయి విద్యుత్ స్తంభాలు అయితే నేలకొరిగిన పరిస్థితిని చూడొచ్చు అదే విధంగా ఇటు ముఖ్యంగా ఇటు జూబ్లీ హిల్స్ బంజరా హిల్స్ లో అయితే రోడ్ మొత్తం కూడా చాలా చోట్ల చెట్లు విరిగిన పరిస్థితి అయితే మనం చూడొచ్చు మనం రోడ్ నెంబర్ 60 లో ఉన్నాం జూబ్లీ హిల్స్ ప్రస్తానికి ఇక్కడ చెట్లు విరిగిపడిన దృశ్యాలను కూడా మనం చూడొచ్చు అంతే కాకుండా పోల్స్ కూడా ఒరిగిపోయాయి ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ అయితే చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది చాలా మంది ఇటు మాదాపూర్ నుంచి ఇటు జూబ్లీ హిల్స్ బంజరా హిల్స్ వెళ్ళే వాళ్ళందరూ కూడా వెనికి వెళ్ళాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ మార్గంలో ప్రయాణించిన వాళ్ళందరూ కూడా తమ వాహనాలను వెనక్కి మళ్ళించుకొని వెళ్ళిపోతున్నారు మొత్తం మీద చూస్తే హైదరాబాద్ లో ఒక గంట పాటు వర్షం బీభత్సం సృష్టించిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఈదురు గాలులు తో పాటు భారీ వర్షం కురిసింది ప్రస్తానికి ఈ రోజు రేపు కూడా వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి తుఫాన్గా మారే అవకాశాలు ఉన్నట్టుగా కూడా భారత వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తా ఉన్నారు 2 రోజుల పాటు ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు మొత్తం మీద చూస్తే అయితే హైదరాబాద్లో గంట పాటు కురిసినటువంటి వర్షం కారణంగా చాలా చోట్ల అయితే చెట్లు విరిగిపడ్డాయి అదేవిధంగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి ఇటు ఎస్ఆర్ నగర్ కావచ్చు అమీర్పేట్ దిల్సుఖ్ నగర్ కూకట్పల్లి చాలా చోట్ల అయితే చెట్లు విరిగిపడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది అంతేకాకుండా ఎలక్ట్రికల్ పోల్స్ కూడా విరిగిపోయిన పరిస్థితి అయితే మనం చూడొచ్చు చాలా చోట్ల అవన్నీ కూడా వంగిపోయాయి మొత్తం మీద జిహెచ్ఎంసీ అధికారులు అయితే ఇప్పుడు పరిసర ప్రాంతాలకు అయితే చేరుకుంటున్నారు చెట్లను తొలగించేందుకు అయితే వాళ్ళ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి అయితే వాళ్ళు చేరుకున్న పరిస్థితిని అయితే మనం చూడొచ్చు కెమెరామెన్ బ్రహ్మనాయుడుతో సునీల్ ఐన్యూ